महात्मा బసవేశ్వరుడు మహిళలకు ప్రత్యేక గౌరవం ఇచ్చేవారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సమతాయంలో మంగళవారం జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాస్రీ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవరుచుకోవాలని సూచించారు. ముందుగా శివుని తత్వం అర్ధనారీశ్వర తత్వం అంటే శివుడు స్త్రీకి కూడా సమాన స్థానాన్ని అమ్మవారికి సమాన భాగంగా ఇవ్వడం జరిగింది. అదే విధంగా మహాత్మా బసవేశ్వరుడు కూడా స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలని ఆ కాలంలో రాజ్య పరిపాలనలో స్త్రీలకు కూడా సమాన స్థానాన్ని కల్పించడం జరిగింది. అదే విధంగా అక్క మహాదేవి అవరు అల్లమ్మ ప్రభు చిన్న బసవేశ్వర మల్లమ్మ నిమ్మవ పిట్టమ్మ ఇలాంటి మంచి మంచి మహాత్ములకు కూడా బసవేశ్వరుడు స్త్రీకి ఒక అక్క మహాదేవికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ అక్క మహాదేవి ఈ రోజు ఎక్కడ ఉంది అంటే మనకు శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి ముందే అక్క మహాదేవి దర్శనం చేసుకుంటాం. అంటే గుళ్ళోనే పక్కనే స్థానం మల్లికార్జున స్వామి గుడి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బసవేశ్వరుడు కూడా ఆ స్థానాన్ని స్త్రీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కులమత భేదము లేకుండా చిన్నా నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి కులమత భేదాలు లేకుండా అందరికీ కూడా అందరూ కూడా ఆధ్యాత్మికంగా యోగ జీవనం జీవించాలనే ఉద్దేశంతో మహాత్మా బసవేశ్వరుల వారు అందరికీ కూడా ఈ కులం ఆ కులం కాకుండా అందరికీ లింగధారణ చేయడం జరిగింది. అంటే శివమంత్రాన్ని ఉపదేశించడం జరిగింది, శివదీక్ష ఇవ్వడం జరిగింది, అందరూ కూడా పరమాత్మ దారి చేరాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా బసవేశ్వరుడు మూడు విషయాలని చెప్పేవారు. అరిదడే శరణ, మరిదడే మానవ, కాయకవే కైలాస. అంటే ఈరోజు బసవన్నని మనం పూజిస్తున్నామంటే కేవలం పూజ మట్టుకే కాదు, ఆయన యొక్క మంచి ఆచార వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని మనం ఆచరించడానికే ఈ యొక్క ఉత్సవం అన్నట్టు బసవేశ్వరుడు ఒకటే మాట చెప్పేవారు.